ఓకే, పథకాలు బాగున్నాయి. మీరు అన్నట్టుగా నవరత్నాల అమలు మేనిఫెస్టో, ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన మాటకు కట్టుబడి నెరవేర్చాలన్న దృక్పథం బాగుంది. దాని తగ్గట్టుగా ఆయన ప్లానింగ్స్ బాగున్నాయి, ఇప్పటివరకు కనిపిస్తున్న పిక్చర్ అది. కానీ వనరులు ఎక్కడి నుంచి సమీకరిస్తారనేది చాలా ప్రధానమైన ఇష్యూ. నేను ఇందాక ముగింపులో చెప్పింది అది, ఒక సమీక్షలు చేస్తున్నారు, సంక్షేమం అంటున్నారు, కానీ సమగ్రమైన దృక్పథం కావాలి. దానికి సంబంధించిన ప్రత్యామ్నాయ వనరులు ఎక్కడి నుంచి వస్తాయి అనేది కావాలి. శాంతి భద్రతలు, ప్రతిపక్షాలు, ప్రభుత్వం ఇదంతా కలిసి వెళ్ళడం, ఇదంతా కూడా కావాలని. సో అది సెకండ్ స్టేజ్. నేను అన్నీ ఇప్పుడు మాలయాద్రి గారు ప్రధానంగా ద్వైపాక్షికంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సమస్యలు ప్రస్తావిస్తున్నారు, అది ఇంకొక నెక్స్ట్ స్టేజ్ అని నేను అనుకున్నాను. సరే, ఇప్పుడు తీసుకొచ్చారు కాబట్టి ఎలాగో చెప్పొచ్చు. ఇప్పుడు అమ్మఒడి మీద మొదటగా వ్యాఖ్యానించిన వాళ్ళలో నేను కొన్ని ప్రభుత్వ పాఠశాలలోనే, అంటే కాదు ప్రభుత్వ పాఠశాలలోనే, ఆర్థిక మంత్రి, విద్యా మంత్రి ఇద్దరు చెప్పారు. చెప్పిన తర్వాత మరి ముఖ్యమంత్రి ప్రకటించినప్పుడేమో అందరికీ అన్నారు కదా, వాళ్ళు ఏమంటున్నారంటే మేము అమ్మకిస్తున్నాము బడికి కాదు అనేది వాళ్ళు ఇచ్చే వివరణ. అది బలహీనమైన వివరణ. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కూడా దాన్ని విమర్శించారు. అయితే ఒకటి, ఇదంతా కూడా జనవరి నుంచి అమల్లోకి వస్తుంది, ఇప్పటికిప్పుడు ఏమి అమల్లోకి రాదు. కాబట్టి ఈ కాలంలో సంఘాలు ఒత్తిడి అనండి, ఇంకోటి అనండి, చర్చలు వీటన్నిటి ద్వారా కూడా ఇది ఈ డబ్బు ప్రభుత్వ పాఠశాలలకు, ప్రభుత్వ విద్యారంగానికి వర్తించేటట్టుగా చూడాల్సి ఉంటుంది. అలాగే అక్షయ అనే వాళ్ళకి ఇవ్వడం కూడా, ఇప్పుడు ఇస్కాన్ అనేది మొన్ననే పట్టుబడింది బియ్యం తరలించినట్టుగా. అయితే ఒకటి కదా, ఇవన్నీ ప్రైవేటైజేషన్ డ్రైవ్, కార్పొరేటైజేషన్ డ్రైవ్ ఇప్పుడు ఇంతకుముందు నుంచి ఉన్నవే కదా. తెలుగుదేశం పార్టీ ఉధృతంగా అమలు చేసింది. ఆ మోడల్ మారుస్తానని చెప్పలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన సంక్షేమ పథకాలు, ఆయన 2,000 ఇస్తాము, 3,000 ఇస్తాము. ఓవర్ స్పీడ్ విషయానికి వస్తే మోడీ గారి కంటే స్పీడ్ ఈ దేశంలో ఇంకెవ్వరికి లేనే లేదు. ఆయన ప్రమాణ స్వీకారం రోజే వెనువెంటనే ఇంకోటి ఏదో చేస్తాడు. ఓవర్ స్పీడ్ అంటే ప్రతిపక్షం ఎంత ఓవర్ స్పీడ్లో ఉంది. ఉదాహరణకు ప్రధాన ప్రతిపక్షం నెల రోజులు కూడా కాకుండానే మొత్తం 14 ఏళ్ళు పాలించిన వాళ్ళు 30 రోజుల్లోనే మొత్తం ఏకరువు పెట్టేస్తే అది కూడా ఉంది కదా. కాబట్టి మనం ఒక అనారోగ్యకరమైన పోటీ, ఒక అసహన వాతావరణంలో ప్రవేశించాము. దీనికి అనేక కారణాలు. ఆ తెలుగుదేశం వైసీపీయే కాదు, మా టార్గెట్ అంటున్న బీజేపీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న వాతావరణం కూడా ఒకవైపు. ఇదంతా వాతావరణం అంత ఆరోగ్యకరంగా లేదు. కాబట్టి ఆచితూచి అడుగేయాలి. వనరులు లేవు. ఇప్పుడు ఉదాహరణకు 66,000 కోట్లు కావాలి. జగన్ ప్రకటించిన నవరత్నాలకు ఈ 9 మాసాలకి 66,000 కోట్లు కావాలి. జీత భత్యాలు కేంద్ర వివిధ పథకాల కింద మనకు చేయాల్సిన దాదాపు 90,000 కోట్లు ఉన్నాయని దానికి వస్తున్నాను. జీత భత్యాలకు 50,000 కోట్లు కావాలి. అప్పులు సర్వీసింగ్ దానికి ఒక 20,000 కోట్లు కావాలి. వడ్డీలకు 20,000 కోట్లు, వడ్డీలకే 20,000 కోట్లు కావాలి. సో వెరసీ 1,00,000, 2,00,000 కోట్లు ఉంటే తప్ప ఆంధ్రప్రదేశ్ బండి నడవని పరిస్థితి. మరి అలాంటప్పుడు ఈ వరాల జల్లుకి మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ప్రజల మీద భారాలు పడకుండా అది ఒక పెద్ద ప్రశ్నే. ఇంకోటి, 2 రాష్ట్రాల సమస్య తప్పకుండా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా అభిప్రాయానికి విరుద్ధంగా విభజన చేశారనేది కదా. సమైక్యత కావాలి, సుహృద్ భావం ఉండాలి, అది ఇది అన్నారు కదా. ఈ మాటలన్నీ చంద్రబాబు గారు, చంద్రశేఖరరావు గారు చెప్పారు. ఏది ఇక్కడి నుంచి వెళ్ళిపోక ముందు మీరు వెనక్కి వెళ్ళి చూడండి, ఈ సమస్యలు పరిష్కరించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, ఇలాంటి మాటలని చెప్పారు. వాళ్ళకి చెడింది, వీళ్ళకి కుదిరింది, ఇద్దరికీ మేలు జరగాలి. బట్ అట్ ది సేమ్ టైం గుణాత్మకమైన మార్పు అన్నారు కేసీఆర్ గారు. గుణాత్మకమైన మార్పు ఆ పార్టీ గెలిస్తేనో ఈ పార్టీ గెలిస్తేనో రాదు. గుణాత్మకమైన మార్పు రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత ఉన్న రాజ్యాంగ హద్దుల్లో, సరిహద్దుల్లో ఈ సమస్య పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు గోదావరి జిల్లాలే ఉన్నాయి. ముందే తెలంగాణలో ప్రాజెక్టులు కట్టి ఆంధ్రప్రదేశ్ నిలుపుకొని ఉంటే అప్పుడు ఒక విధంగా ఉండేది. ఇప్పుడు గోదావరి సముద్రంలో కలిసేది ఆంధ్రప్రదేశ్లో కదా, తెలంగాణలో కాదు కదా. ఇది ఒక భౌగోళిక వాస్తవం. మరి దీన్ని ఏ మేరకు సర్దుకుంటారు, ఖర్చులు ఎవరు ఎంత భరిస్తారు, ఎవరి మీద ఎవరు ఆధారపడతారు, ఇది కీలకమైన అంశమే. నిన్న కూడా ఏం తేలలేదు. ఇప్పుడు ఒక యుఫోరియా సృష్టించడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. అయితే తెలుగుదేశం పార్టీ కూడా 2 రాష్ట్రాల్లో ఉన్న పార్టీ, జాతీయ పార్టీ అని క్లెయిమ్ చేస్తున్న పార్టీ, వాళ్ళు హఠాత్తుగా వెనువెంటనే ఇది ఒక్కటే సమస్యగా తీసుకొని ఎన్నికల్లో ఈ వ్యూహమే దెబ్బతీసింది. కేసీఆర్ ఏజెంట్ అనడం వల్ల ఇప్పుడు కూడా మీరు సమస్యకు పరిమితం కాకుండా ఇదేదో కేసీఆర్ ఏజెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు తెలంగాణకు తాకట్టు పెడుతున్నారని, దీన్ని ఆంధ్ర వర్సెస్ తెలంగాణ, యు క్రిటిసైజ్ పొలిటికల్ పాలసీస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఆర్ కేసీఆర్, వాళ్ళ వాళ్ళ అవగాహన మీద మీరు విమర్శలు ఉంటే చెయ్యండి తప్ప, ఆంధ్ర వర్సెస్ తెలంగాణ లాగా ఒకరినొకరికి తాకట్టు పెట్టేస్తున్నారు, ఒకరికొకరు ఇది అన్నట్టుగా చేస్తే మటుకు అది మటుకు అది సరైన వ్యూహం కాదు. తెలుగుదేశం దాని గురించి లోతుగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పార్టీ ఉంది, ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది, చంద్రబాబు నాయుడు గారు కూడా హైదరాబాద్లో వారి నివాసం ఇప్పటికి కూడా ఉంది. కాబట్టి గోదావరి జిల్లాలో అయినా ఇంకోటైనా
సమతుల్యంగా ఎలా జరగాలి? భవనాలు ఇచ్చి ఆ భవనాలు ఆంధ్రప్రదేశ్ కాదండి. ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ క్లారిటీ ఆఫ్ మాల్యాద్రి గారు వాడుకోమన్నారు 10 ఏళ్ళు తప్ప అవేమో ఆంధ్రప్రదేశ్ భవనాలు ఏం కాదు. అవసరం 10 ఏళ్ల వరకు వాడుకోవడానికి కేటాయించారు, ఇచ్చారు. అయితే రెసిప్రోకల్ గా ఉండాలి. రెసిప్రోకల్ గా ఇప్పటి వరకు కేసీఆర్ గారి నుంచి ఏం లేదు. మీరు ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తాను ఆయన. ఆ 2 అడుగు ఏంటి అనేది విద్యుత్ బకాయిలు కానీ మిగతావన్నీ కలిపి చేసామంటే అదేం పెద్ద జెస్చర్ కాదు కదా. మీరు భవనాలే ఇస్తే ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నందుకు అప్పులు ఉన్నాయి, ఆ బాకీలు రద్దు చేస్తారు. తెలంగాణ నుంచి 4,000 కోట్లు రావాలని ఏపీకి. అందువల్ల ఇవన్నీ నిన్న ఏం తేలలా. అవును. సో నేను అనేది ఏంటంటే యుఫోరియా 2 మంత్స్ గా అంతా అయిపోయింది, పరిష్కారం అయిపోయింది, జరిగిపోయింది అంటాం. లేకపోతే ఇక్కడ లక్ష్మణ్ గారు దాని మీద దాడి చేశారు, అక్కడ మాల్యాద్రి గారు దాడి చేస్తున్నారు, ఇది కూడా కరెక్ట్ కాదు. అవును. ఒక సమతుల్యమైన వైఖరితో 2 రాష్ట్రాలకు మేలు జరిగేటట్టుగా ఏం చేయాలనేది చూడాలి. గోదావరి జిల్లాలు వాడుకోకపోతే లాభం లేదు, అందులో సందేహం లేదు. మేము పట్టిసీమ అన్నాం కదా, ఉదాహరణకు పట్టిసీమను కూడా కేసీఆర్ వెల్కమ్ చేశారు శాసనసభలో. ఇఫ్ యు రిమెంబర్ దాన్నే మేము వ్యతిరేకించట్లేదని చెప్పారు శాసనసభ్యులు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయాలని ఆయన చెప్పాడు. కానీ ఇచ్చంపల్లి దగ్గర కడితే ఇప్పుడు ఉన్న ఇంప్లికేషన్స్ ఏంటి? కాస్ట్ ఎలా పంచుకుంటారు, నీళ్లు ఎలా పంచుకుంటారు, ఇవన్నీ తేల్చలేదు కదా. జూలై 15 తుది నివేదిక వచ్చాక కమిట్ అయితే అప్పుడు చూడాలి. కానీ ఒక్క లోపం తప్పనిసరిగా ఉన్నది ఏంటంటే, ఇంత కీలక సమస్య అప్పుడు అఖిల పక్షం జరిపి ఉండాల్సింది. రైట్.